గురుమూర్తి గారు ఫుల్ ప్లేజ్డ్ రాజకీయ నాయకుడా ఇంకా గురుమూర్తి ఎప్పుడు రాజకీయ నాయకుడు కాదు గురుమూర్తి కేవలం సమస్యల మీదే పని చేస్తాడు అంటే ప్రజా ప్రతినిధి అంతే అంతే ప్రజల్లో ఒకడు ఆ కష్టం తెలుసునోడు కాబట్టి ఆ కష్టం గురించి ఆలోచన చేస్తాడు అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరా గురుమూర్తి ప్రజా ప్రతినిధి అయిన తర్వాత ఒక ఎంపీ అయిన తర్వాత రాజకీయ రాజకీయాలు అయన్నీ నేను బయట జోలికి పోను నాకు ఎంత సేపైనా ప్రజల సమస్యల మీదే నా ఫోకస్ ఐటిని ఎంతవరకు మనం ఫాలో అప్ చేశాం ఎంతవరకు సక్సెస్ చేశాం అది జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద ఉంటది ఫోకస్ అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేను అంటే మీరు అనేది ఏంటి నాకు అర్థం కాలే రాజకీయాల ప్రత్యర్థుల విమర్శలు నేను స్పందించననా ప్రత్యర్థుల ఆరోపణలకి నేను ప్రతి ఆరోపణలు చేయను అనే ఇప్పుడు వాళ్ళు వాలిడ్ రీజన్ ఏదన్నా అడిగితే మనం సమాధానం చెప్తాం అర్థం పర్థం లేని మాటలకు స్పందించడం వేస్ట్ కదా అది మన వర్క్ ని డివియేట్ చేయడానికి రకరకాలు చేస్తుంటారు ఐటికి పెద్ద స్పందించడం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తప్పదు కదా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఎంత కాదు అనుకున్నా మీ మీద ఆరోపణలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దానికి మీరు స్పందించరు అంటే అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది స్పందించాల్సినట్టు వస్తే స్పందిస్తాం అదే పనిగా పని కట్టుకొని వాళ్ళకి పని లేకుండా కూర్చుంటారు నేను పని పెట్టుకుంటున్నా జనాల సమస్యలు పరిష్కరించాలని అయన్ని జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన దగ్గర పరిష్కారం కనుగొని ఆయన చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని సో కేంద్రంలో ఏదైనా ఇక్కడ పెండింగ్ పనులు ఏదైనా ఉంటే ఆడ ఫాలో అప్ ఈ బిజీలో ఉంటాం కానీ వాళ్ళు ఏమి చెప్పుడు ఏమన్నాడు వాడివి అయ్యి వాళ్ళు ఏం మాట్లాడినా ఈ కాలంలో జనాలు తెలుసుకోకుండా పోరు ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు పని చేస్తున్నారు వీళ్ళు ఊరికే కామెంట్ చేస్తున్నారా దాంట్లో డెప్త్ ఉండే చేస్తున్నారు అనేది జనాలకు తెలుస్తుంది ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం ఆడే సమాధానం చెప్పుకునే దాంట్లోనే ఉంటాం పని మీద ఫోకస్ పోతుంది అవి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే జనాలే సమాధానం చెప్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి